ఈ జిప్ ఒకటి సంజు ఆ సంజు ఓయ్ టిఫిన్ రెడీయా అయిపోవచ్చుంది యాచే అరగంటి నుంచి చూస్తాను అయిపోయింది అయిపోయింది అంటే టిఫిన్ పెట్టవు ఏమైంది ఏమైందంటే అవేంటి పని మనిషి పది రోజుల వరకు రాదట ఇంటి పని మొత్తం నేనే చేసుకోవాలి కాస్త కోఆపరేట్ చేయొచ్చు కదా వెళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నేను టిఫిన్ తీసుకొస్తాను వెళ్ళు కర్మ బ్యాచిలర్ గా ఉన్నప్పుడే బాగుండేది అయ్యో పాలన్నీ పొంగిపోయినాయి అయిందా ఐ నో ఆఫీస్ కి నిదానంగా బయలుదేరేవాడివి ఈ మధ్య ఎందుకు అంత తొందర పెడుతున్నా ఆ తొందర పెడుతున్నానా తమరికి ఏం తెలుసు బాబు మా బాస్ ఎంతో నమ్ముకుంటూ నన్ను ఆఫీస్ లో మేనేజర్ చేశాడు ఆయన తిరిగి వచ్చేసరికి ఆఫీస్ లో ఒక స్టేటస్ లో నిలబెట్టాలనుకున్నాను నీలాంటి పిల్లవంటే ఎక్కడ కుదురుతుంది తోకలో దోశ ముక్క ఇడ్లీ ముక్క పెట్టడానికి సంవత్సరాలు తరబడి చేస్తున్నావు చీ 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 ఆ మాటకు వస్తే ఆఫీస్ లో నేను పడే కష్టం ముందు నువ్వు పడే కష్టం ఎంత నెలకంత కూడా ఉండదు పైగా ఓ కష్టపడి మట్టు అని బిల్డప్ ఒకటి దేవుడా వచ్చే జన్మలో ఉన్న నన్ను అమ్మాయికి ఎందుకు పుట్టించు ఆ ఎంచక్క మొగన్ ఆఫీస్ కి వచ్చేసి ఆయన వచ్చే వరకు కాలు మీద కలిసి పేపర్ చదువుకుంటూ కూర్చోదు నేను చెప్పేది కరెక్టేనా కరెక్టే ఆ ఇదేంటి ఇడ్లీ ఇలా ఏంటి మరేం చేయమంటావు నువ్వు ఎక్కువ ఆడవాడు పెట్టేసరికి తక్కువ ఉడికింది చీ 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 ఇడ్లీ చేయడం కూడా రాదు ఇలా ఇలా చేస్తే ఇడ్లీ అయిపోతుంది ఇలా సగం ఉడికిన ఇడ్లీ తింటే సగమే అరుగుతుంది నాకు దీనికన్నా ఆఫీస్కి వెళ్ళి టిఫిన్ తెప్పించుకు తింటాను కరమరా బాబు చే పంజాగుట్ట సెంటర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఒకేసారి పన్నట్టు రెడ్ గ్రీన్ ఏంటి ఏం చేయను అన్ని మాసరమే ఉన్నాయి ఉన్నట్లే శుభ్రంగా ఉన్నాయి అక్కడ పెట్టాను ఏంటి సాక్స్ ఉతకలేదా చీ 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 ఈ మధ్య నీకు బద్దకం మరీ ఎక్కువైపోతుంది ఒక పక్క ఆఫీస్ పనిలో నేను సతమతం అవుతుంటే ఇలాంటి చిన్న పనులు కూడా నువ్వు చేయకపోతే ఎలా చెప్పు ఇదిగో అమ్మో నీ ఆఫీస్ పని కష్టమైందని నేనేం కాదంటలేదు అంత మాత్రం ఇంటి పని అని తేలిక కాదు ఏంటమ్మా అంత కష్టమైన పని ఇదేమన్నా పంచవర్ష ప్రణాళిక ఒకసారి చేస్తే తెలుస్తుంది 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 తమరెంత సుఖపడుతున్నారో తెలుస్తుంది ఇగో నువ్వు రోజంతా చేసే పని నేను అరగంటలో చేయగలరని ప్రాక్టికల్ గా నిరూపిస్తా నీ ఇంటి పని పక్కదప్పు ఇగో ఇలా మాటల్లో చెప్పడం కాదు అయితే ఓ పని చేయి వచ్చే ఆదివారం నిరూపించు వచ్చే ఆదివారం నాకెందుకే రేపే ఆఫీస్ కి సెలవు పెట్టి నా సత్తా ఏంటో నిరూపిస్తా ఓకే హలో నేను చేయమంది ఆఫీస్ లో కాదు ఇంట్లో జనం తక్కువ ఆర్టికల్స్ ఎక్కువ ఏదో కొంప అమ్మా రూపేన్ మెహతా క్యా కర్ రే జీ మే లిప్స్టిక్ లగా రహీ హూ ఘర్ మే క్యా కర్తే సో జాతీ హూ యా భీ సో జా ఓకే హా ఇక్కడ కూడా పడుకుంటరా సార్ ఏంటి ఫైన్ సార్ ఇక్కడ బెటర్ అయ్య బచ్చే ఇలా ఆ సీట్ లో తావు నువ్వు చీ 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 సార్ నమస్తే నమస్తే చెప్పండి ఎవరెవరు ఆఫీస్ లేట్ గా వచ్చారు ఈ రోజు మీరే సార్ నేను కాదు సార్ నేను కాకుండా ఎవరెవరు లేట్ గా వచ్చారు అని మరి ఎవ్వరూ రాలేదండి జీవితంలో ఒక్కసారి ఒక్కసారన్నా నేను అడిగిన దాన్ని సూటిగా సమాధానం చెప్పాను సార్ సార్ మీకన్నా మావిడే పెట్టి సార్ ఫోను హలో హలో కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ అమృతరావు ప్లీజ్ ఎస్ స్పీకింగ్ అమ్మో నేనమ్మో సంజుని ఏం చేస్తున్నావు ఏగలు తొలుకుంటున్నా లేకపోతే ఏంటి ఆ పెద్ద ప్రశ్న ఆఫీస్ ఏం చేస్తాను ఫైల్ చూసుకుంటున్నా ఏం లేదు నీ ఛాలెంజ్ గుర్తు చేద్దామని ఫోన్ చేశా గుర్తుంది నువ్వు మరీ ఫోన్ చేసే గుర్చేయక్కర్లేదు ఏమో మర్చిపోయావేమోనని ఫోన్ చేశా ఇంటి పని వంట పని బట్టల పని ఆ పని ఈ పని చూడు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేయటం ఏం బాగలేదు ఇంటి పని క్షణాలు మీ చేసి నేనేమిటో నిరూపించుకుంటా ఫోన్ పెట్టేయి పెట్టను పెట్టవా నేనే పెట్టానా ఎంత రెస్పెక్ట్ అంటే నీకు పని చూసుకోండి పెడత ముఖం వేసుకుని ప్రియమైన మేనేజర్ గారికి మీరు నిజంగా దేవుడు లాంటి వారు ఒట్టు నా మీద ఒట్టు ఇది మాటికి నిజం ఇంతకీ ఈ ఉపోద్ఘాతం దేనికి అనుకోకండి సార్ మీరు కాబట్టి ఈ ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నారు సార్ నాలాంటి సామాన్యుడి మీద ఇంత బాధ్యత గల పని అప్పగించి వెళ్ళటం నా అదృష్టమే అయినా ఈ అర్భకుడు ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నాడు సార్ సార్ రోజు ఇంత పనికి మచ్చి ఇంత పనికి మాలిన
वेसारो इतम सर इंकोटी रोज पिछेवाड़ला उन्न सार मिनिमम नाकु पदिहेन रोजुल रेस्ट कावल सार पदिहेन रोजुल कावल सिंदे कानी मीरु लेने टाइम लो रेस्ट तीसुकोनी आफीस पनी निर्लक्षण चेयलेनु कदा सार अंदुकनी दयचेसी रेपु ओक्क रोजु मात्रं सेलवु ग्रांट चेयंडि सार सार नमस्ते लीवु నీలాంటి సిన్సియర్ వర్కర్స్ ఉండబట్టే ఈ బ్రాంచ్ నడుస్తుంది ఈ కంపెనీ పురోగమిస్తుంది ఈ దేశం ప్రగతి పథంలో నడుస్తుంది నిన్ను మనసారా అభినందిస్తూ నువ్వు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీవిస్తూ లీవు నేను శాంక్షన్ చేస్తున్నాను అమ్ము లే లే అమ్ము अमेरिका कदा शर्तल अब इंकंदर थैंक यू बाने इंकोत्तिगा शुगर उंटे स्पून अभी ओके इंकोद्दिगा काफी पड़ उंटे इंका बागुंटुंदी या कोद्दिगा वे थैंक यू अभी पोयिंदि कदा ఇప్పుడు కొద్దిగా పాలు పోస్తే కాఫీ కాఫీ లా ఉంటుంది తొందరగా అది పోయింది కదా ఇంకా తాగలేదు కదా प्लान ले తొందరగా ఫు ఫు ఏయ్ అక్కడ కాదు అబ్బా ముందు వాకిట్లో ఉడు అది తర్వాత ఉడుస్తా లేదు కుదరదు ముందు అక్కడి నుంచి మొదలు పెట్టు ఆ అది ఆ కుర్చీ ఎక్కడికి అబ్బా దీని బయట దొలపడానికి ఎన్వెల్ పేపర్ చదువుకో ఆ ఎవరో చూడలేదు కదా नमस्ते
Rutherford, ching, tang. Mr. Alore Setaramra, ore Amruto, innaaliki naa sthayiki edi upayara nuvvu? Adem kaadu, nenu Alluri Sitaramra ekapatra abhinayam practice chestunnanu. Attaga babu, nela kitakitalu pedutunnam anukunnanle. సర్లే విషయం ఏంటో చెప్పు. నేను సంజీవుని కోసం వచ్చాను, కొంచెం పంచదార అరువు తీసుకెళ్దామని. పిలవమంటావా? అబ్బే ఇంక తనెందుకు, నువ్వు ఇస్తే రేపు ఇచ్చేస్తాను. ప్రాక్టీస్ ఉన్నాను, మధ్యలో పందార కోసం వచ్చాడు, లోపలికి వెళ్ళి పందార కొంచెం వాడికి పంచదారేగా ఇప్పుడేస్తాను. ఇదిగో అంతెందుకమ్మా, ఇంత చాలు. పర్లేదు అన్నయ్య, ఒరే నీది మరీ విడ్డూరం రా. లేకపోతే ఏంట్రా పట్టుకోవాకి ఒకటే ఇంతసేపు పొడిస్తే ఇంకా బోల్డ్ పని ఉంది, అదంతా ఎవరు చేస్తారు? నువ్వు ఇలా నా పళ్ళు గడ్డు తగలేవనుకో, కష్టం, చాలా కష్టం, ఇంపాసిబుల్, హైపర్ ఇంపాసిబుల్. ఓకే ఓకే ఓకే, నేను ఇప్పుడు సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాను, అక్కడి నుంచి తిరిగి వచ్చే లోపల ఇల్లు శుభ్రం చేసి వంట పూర్తి చేసి బట్టలన్నీ ఉతికి శుభ్రంగా పెట్టాలి. ఓకే, యా క్యారీ ఆన్. ఇల్లు శుభ్రం చేస్తాను, వంట వండేస్తాను, బట్టలు ఉతికేస్తాను. అబ్బా ఇల్లు వాళ్ళంటే ఎంత బెండ్ అవ్వాలబ్బా. ఎవరు? ఎక్స్క్యూజ్ సార్, మే ఐ కమ్ ఇన్? ఐ యామ్ అవినాష్ ఫ్రమ్ సురేఖా స్వీప్ సార్. ఐ హావ్ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఫర్ యూ సార్. ఇట్ కెన్ హెల్ప్ యూ టు క్లీన్ యువర్ ఫ్లోర్, రూఫ్, సోఫా, స్టేజ్, టీవీస్, టేబుల్స్, మిర్రర్స్, కప్స్, టీవీస్, బాత్రూమ్స్, బెడ్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా సార్. ఇఫ్ యూ బై దిస్ ప్రోడక్ట్ యూ కెన్ సేవ్ యువర్ మనీ, యూ కెన్ సేవ్ యువర్ టైం, యూ కెన్ సేవ్ యువర్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ సార్. ఉండు. నువ్వు ఏమైనా కెనడాలో పుట్టావా? కాదండి, కాకినాడ. తెలుగు వచ్చు కదా? వచ్చండి. నాకు తెలుగు వచ్చు, తెలుగులో తావచ్చుగా. అది కదండి, నేను సురేఖ స్వీప్స్ నుంచి వస్తున్నానండి, వాకింగ్ సెంటర్. ఓకేనయ్యా, ఇప్పుడు నాకు అవసరం లేదు. అలా కదండి, ఇందాక ఇంగ్లీష్ చెప్పిందంటే మళ్ళీ తెలుగు చెప్తాను మీకు. ఎటగారం కాదు సార్, మీకు అర్థం కాలేదు. ప్లీజ్ కదా, పొద్దున్నే డిస్టర్బెన్స్ అంటే అదో డిస్టర్బెన్స్. మీరు ఇలా రా, ఇప్పుడు నాకు కావాలి. మనసు మారినట్టుంది సార్. ఇదిగో పూచికి పుల్ల కూడా లేకుండా క్లీన్ గా చేసేస్తుందా? అవును సార్. ఇల్లంతా ఊడ్చేస్తుందా? ఒక్క చిటికలో సార్. ఏమన్నాయా, నా కల్లారా చూస్తే గానీ నమ్మే టైప్ కాదు నేను. మీ కల్లారా నేను చూపిస్తాను సార్, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, నీట్ గా అర్థంలో మెచ్చుకోవాలి. అలాగే సార్. ఉందంటయా, వెరీ బ్యాడ్. ఎప్పుడైనా చూస్తే కదా దీనికి. ఇది కదా సార్, ఇందా నుంచి అన్ని మార్చి పెడుతున్నాను. ఎవరి గురించి అడగట్టేసింది ఇందా నుంచి సార్? మా మిషన్ ఎంత పవర్ఫుల్! గొప్పలే, ఎదవుతాయి ఒకటి అర్థం కానీ. ఇప్పుడేమంటారు సార్? మళ్ళీ చేస్తాను రా. ఏమంటాను, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అంటాను. అయితే బిల్ చేస్తాను సార్. బిల్లుది ఏముంది లేవయ్యా, బిల్లుది. నాకు ఈ కలర్ నచ్చలేదు సార్. ఇలాంటి కలర్స్ చాలా ఉన్నాయి సార్. ఇంకా కలర్స్ కాదయ్యా, నాకు డిజైన్స్ అంటే చాలా ఇష్టం. చూడు, పచ్చ అంచున్న నేరేడు పండు బ్యాక్ గ్రౌండ్ మీద మామిడి పిందుల బుట్ట ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్ అయితే నేను డెఫినెట్ గా తీసుకుంటాను సార్. మీరు చెప్పిన డిజైన్ ఈ భూ ప్రపంచంలో ఎక్కడ దొరకదు సార్. నువ్వు అలాగే అంటావు కానీ ట్రై చేస్తే డెఫినెట్ దొరకదు సార్. సార్ ఇల్లంతా కష్టపడి ఊడ్చని తీసుకోండి సార్. ఊడ్చావయ్యా, మరి ఆ డిజైన్ తెప్పిస్తా సార్? అలాంటి ఉండవు సార్, తీసుకోండి. మళ్ళీ గానీ వచ్చాడా? అక్కర్లేదయ్యా, అక్కర్లేదని చెప్తాను. నువ్వు మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కమింగ్ సార్. ఎస్ ప్లీజ్. ఎవరు కావాలి? ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే. ఏ నాతో మాట్లాడవా సార్? మా బంగారం మార్క్ డిటర్జెంట్ పౌడర్ ఎంతటి నల్లబట్టనైనా తెల్లగా చేస్తుంది. అంత విషయం ఉందా దీంట్లో? అవును సార్, ఈ అర స్పూన్ వేస్తే చాలు, మీ బట్టలన్నీ తెల్లగా అయిపోతాయి. ఇలాంటి స్పూన్లు కూడా ఉన్నాయి ప్రపంచంలో? అవును సార్. నాకు 2 డజన్లు కావాలి. 2 డజన్లా? అవును. కానీ వెరీ గుడ్, మా పన్ను మంచి కన్నా కూడా నువ్వే బాగా ఉతికావయ్యా. ఇదిగో ఓ 2 డజన్లు. అది ఇప్పుడేం చేస్తావే? అమ్మో
ఈ ఉల్లిపాయ ఘాటు ముందు నా హెల్మెట్ కూడా పెట్టాలి. ఏం చేయాలి? నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున చివాలున మొక్క వంచి గోరాడు. ఇప్పుడే వంట అయిందిరా. ఏంటి అప్పుడే? ఆ ఎంతసేపు రా, ఆఫ్టర్ ఆల్ 20 మినిట్స్. ఏంటి 20 నిమిషాల్లో వంట చేసేస్తావా? అంటే ఉజ్జాయింపుగా చెప్పాను, నిజం చెప్పాల్సి వస్తే 19 మినిట్స్ 27 సెకండ్స్ లో అయిపోతుంది. కోతలు కొయ్యి, నా కళ్ళెదరకుండా చేస్తే గానీ నమ్మను. ప్రే, నేను చేతులారా వంట చేస్తుంటే నీ కళ్ళారా రేపు మధ్యాహ్నం వచ్చి చూడు. రేపు మధ్యాహ్నం దాకా ఎందుకు? ఓ పంజయ్, నువ్వు పందుంకాయ నేను బెట్టగడతాను, ఇప్పుడు వచ్చేసి. మళ్ళీ వండడం దేనికిరా? నేను ఆల్రెడీ వంట చేసాను. మీ ఇంట్లో కదే? మా ఇంట్లోనా? మీ ఇంట్లోనా? ఓకే, ఛాలెంజా? ఛాలెంజ్ రారా, రా పూలు ఇంట్లో పెట్టేద్దాం. అవును, ఇవాళ సంజీవిని వండలేదా? వండిద్రా. మళ్ళీ చేయడం దానికి బెస్ట్. నీకెందుకు అయింది? సరే, నాకెందుకు కదా. లేదు, నాకేదో అనుమానంగా ఉంది. ఇందాక ఇల్లు ఉడుస్తూ కనిపించావు, ఇప్పుడేమో వంట అంటున్నావు. చూడు, నేను ఓడిపోతానని తెలుసుకోవడం నీతో పందింకేస్తేనే నా చెప్పు తీసుకొట్టుకోవడం. నేను వద్దురా, నువ్వు అక్కడ వెళ్ళిపో. అది అంత కోపం ఏంట్రా? సరే, పందెం ఎంత? బంగారమా? కాదు, ఎంత? నువ్వు తెల్లబోయేడంత బొట్టు నీ మీద. నా మీద అంటాయి? మీ ఆవిడ మీద. మావిడ మీద అంటాయి? మావిడ మీద. మీ ఆవిడ మీద అంటాయి? గౌరవ మీద. మావిడ నా ఇష్టం. సరే. ఏంట్రా హెల్మెట్ ఉంది వంటింట్లో? కింద గ్యాస్ బండ్ ఉంది కదా, చందగా పెళ్లి ఒక మొగం చెట్టు అయిపోతుంది. సేఫ్ సైడ్. అబ్బో, క్యాచ్. ఇప్పుడు నేను అమితాబ్ని అభి తుమ్ ఆఫ్ షిట్ మే బైఠా. నేను కాదు, నువ్వే కూర్చున్నావు. ఓ, ఆప్కా టైం షురూ హో గయా. నేనే గెలిచా. నేనే ఓడిపోయా. మరే మరి ఒకసారి చెప్పొచ్చుగా. మరి శోభన్ బాబు గారు ఎన్నిసార్లు చెబుతావేంటి? పదవి ఇచ్చేస్తాను కదా. ఫాలో మీ ఎరా. ఎంత ఇస్తాను? ఎంత ఇస్తాను? ఏమిస్తాను? బంగారం. బంగారం అనే డిటర్జెంట్ పౌడర్. దగ కుట్ర, అన్యాయం, మోసం. మోసం లేదు, శేషం లేదు. నోరు మూసుకుని బయట. నేనేమన్నాను? కలతలాడుతా ఉన్నాను కదా, ఇది తీసుకెళ్లి మీ ఇంటికెళ్ళి ఉత్తుకో, బట్టలన్నీ తెల్లగా అవుతాయి. ఈసారి ఎప్పుడైనా బంగారం అని పన్నెం కడితే గీట్లు అయితే నాపరాయి తెచ్చుకో. నీ నోట్లో నోరు పెట్టడం మాది తప్పు. థాంక్స్. మళ్ళీ వచ్చారండి. కొంచెం కూర ఏదో బ్రహ్మాండంగా కుదిరినట్టుంది, కాస్త తీసుకెళ్తా. ఎంతమందికి చేసావు? ఇద్దరికి. ఓహో, అయితే బంద్ చేయండి. ఇద్దరు గురించి మిగతాను పట్టుకెళ్ళిపో. అరవకు, కూర మాడిపోతుంది, కావలసిందే పట్టుకెళ్ళి. వివాహ భోజనంబు వెల్కమ్. హాల్ నీట్ గానే ఉంది. బట్టలు కూడా ఉతికేసినట్టుగానే. నువ్వు ఇలాగ నుంచున్నావంటే జడ కూడా వేసేస్తా. ఇప్పుడు అక్కడ సాయంత్రం వద్దు. థాంక్స్. శ్రీమతి బహుమతి. అబ్బో, బెడ్రూమ్ కూడా నీట్ గానే సర్దావే. మరేమనుకున్నావు? తెల్లవారి. ఇదంతా కళా నిజమా? కళా కానిది, నిజమైనది. ఈ అమృతం తలుచుకుంటే పనులన్నీ చిటికెలోనే. అలా నల్ల మొక్క వేసుకుని చూడకు, విందానికి ఇచ్చు, చల్లారిపోతే నేనే పెడతాను. సర్వింగ్ స్మైల్. ఇదేంటమ్మో, నాప్కిన్ ఉతకలేదా? అది మాసిన పుట్టలో లేదు కదా, ఉండుంటే ఉతికేసేవాడు. పోల్లే, ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి. ఇంటి పని వంట పని అంతా బంగారల్లా చేసాం. ఇవేంటి? బంగారం డిటర్జెంట్ పౌడర్. ఏంటి సందు? అమ్మో, ఇవన్నీ ఎవరన్నా సేల్స్ మ్యాన్ అంటగట్టాడా? వారు అంటగడితే కొనేయడమేనా? ఎంత అమాయకుడు అమ్మో. వాడు అదే అన్నాడు. ఎవరు వచ్చినట్టు గారు పట్టుకో. ఎవరు కావాలండి? గుడ్ ఈవినింగ్ మేడం, వాక్యూమ్ క్లీనర్. వాక్యూమ్ క్లీనరా? మాకేమీ వద్దండి, థ్యాంక్ యూ. ఇందాక సార్ ఆర్డర్ చేశారు మేడం.
సార్ ఆర్డర్ చేశారా అమ్మో ఆ ఏంటమ్మా వాక్యూమ్ క్లీనర్ సార్ వాక్యూమ్ క్లీనరా టంగ్ క్లీనరా అసలు పిచ్చ పిచ్చగా ఈ కలర్స్ ఏంటయ్యా అదేం సార్ అలాగంటారు ఇందాక ఇల్లు మొత్తం క్లీన్ చేయించిన చేత ఈ డిజైన్ కావాలని ఆర్డర్ చేశారు కదా ఇప్పుడు ఏంటి ఎలా అంటారు డిజైన్ కావాలనా నేనా ఆర్డర్ చేశానా ఎప్పుడు ఇందాక కదా ఆ గుర్తొచ్చింది అదే నీకు ఇల్లు ఓటానికి కన్వీనెంట్ గా ఉంటుంది కదా అని నేను ఆర్డర్ ఇచ్చాను తీసుకో తీసుకోండి వాడి బలే చూస్తుండే ఆ ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఆఫీస్ కొచ్చి డబ్బులు తీసుకో ఇంతకీ అడ్రస్ లో మీ ఆఫీస్ ఉందా సార్ లేదు మా ఆఫీసే ఆ అడ్రస్ లో ఉంది ఓ బుద్ధులు వద్దండి కరెక్ట్ గా టైం కి తగలడ్డాడు వస్తున్నా ఎవరు ఎరా ఒరే అమృతం వాడెవడో బంగారం మార్కు డిటర్జెంట్ పౌడర్ కాపీని కొంటే మన బట్టల్ని ఫ్రీగా ఉతి పెడతాడంటగా అవును నీకు ఉతి పెట్టాడంటగా అలా చెప్పాడు నిజమే అన్నయ్యా మల్లె పువ్వులా ఉతుకుతాడు భార్య సూపర్ మార్కెట్ కెళ్ళొచ్చే లోపల అయితే ఇంకే నేను వెంటనే ఉతికిస్తా అన్నయ్య ఒక్క నిమిషం మా ఇంట్లో వంకాయ కూర చాలా బాగుంది కొంచెం పట్టుకెళ్దుగా బాగుందా ఆ ఇందాక నేను ఇంట్లో నువ్వు కవరింగ్ ఇవ్వకు నువ్వు చెప్పన్నయ్య ఇందాక నేను వండినప్పుడు కొంచెం పట్టుకెళ్ళానమ్మా నీకు చెప్పలేదా వీడు ఇదా నువ్వు చేసిన పని ఆయన ఏం చేస్తాయే పనులన్నీ అయినయ్యా లేవా సరదాగా చేశాను అయినా ఈ పనులన్నీ చేయటం నాకు రావనుకుంటున్నావా ఒక్కరోజే కర్మ కంటిన్యూగా 15 రోజులు చేస్తాను కానీ ఇక్కడ నేను వంటండి బట్టలు దుత్తుంటే అక్కడ ఆఫీస్ పని ఎవరు చేస్తారు ఆహా ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ ఐ మీన్ ఇది ఎక్కువ అది ఎక్కువ అమ్మ అమృతం ఈ రోజు బాగున్నావు అమృతరావు కూర్చోండి ఇప్పుడు మర్యాదలు ఏమి వద్దయ్యా నేను మర్యాద వద్దంటారు కానీ వెళ్ళి కూర్చొని తీసుకున్నారా నీ ఆరోగ్యం అది ఎలా ఉంది డాక్టర్ చూపించుకున్నాను సార్ ఎందుకు కూర్చో మైగ్రేన్ ఉందంట షుగర్ ఉందంట బీపీ ఉందంట కిడ్నీ నరుకుతూనే ఉన్నాను ఇదిగో ఊటీ ట్రిప్ ఒక వారం రోజుల ముందే ముగించుకుని వచ్చేసాను ఆఫీస్ లో వ్యవహారాలు ఎలా సాగుతున్నాయా అని నేను ఊహించిందే నిజమైంది నీ లీవ్ లెటర్ చూశాను ఎలా నాలాంటి వాడైతే ఈ ఒత్తిడిని తట్టుకోగలడు గానీ నీ వల్ల కాదయ్యా నువ్వు అడిగినట్టు ఒక్క రోజు కాదు 15 రోజులు లీవ్ గ్రాంట్ చేస్తున్నాను రెస్ట్ తీసుకో అసలే బీపీ ఇది నా ఆర్డర్ తెలుసా థ్యాంక్ యూ సార్ జాగ్రత్త జాగ్రత్తగా చూసుకో వస్తానే మంచి సార్ పదిహేను రోజులు కంటిన్యూస్ గా చేస్తానన్నావుగా అయితే ఇప్పుడు చేయి ఇంటి పని వంటింటి పని